బిల్ అయినటువంటిది కౌలు చట్టం పైన బిల్లు పైన చర్చ జరగబోతుంటే ఆ చర్చ జరిగితే ఎక్కడ రైతులలో మంచి పేరు వస్తుందో అనేటువంటి వాళ్ళు అయిపోయిన తర్వాత సార్ స్పీకర్ సార్ ఒకటి బాగా గమనించారు సార్ ఈ రోజు ప్రజలు కూడా ప్రజల దృష్టిలో పెట్టాలనుకున్నాం సార్ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఫస్ట్ మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి మీ సలహాలన్నీ కూడా ఇవ్వండి మీరు అన్ని ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది సార్ 5-6 సార్లు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడండి మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నంత సేపు పిండాప్ సైలెన్స్ గా వాళ్ళు ఇచ్చే సూచనల్ని చూసుకోవడానికి మేము అన్ని సహకరిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు లేచి దానిపైన వివరణిస్తుంటే ఆ వివరణ కూడా వినకుండా ఎలా క్రియేట్ చేస్తున్నటువంటిది ఒక్కటి గమనించాలి సార్ తను చెప్పింది ఏం సార్ మీరు మాట్లాడాల్సింది మాట్లాడండి తర్వాత నేను రిప్లై ఇస్తానని చెప్పి ఆ రిప్లై ఇచ్చేటప్పుడు కూడా ఇంత గొడవ చేస్తున్నారంటే నేను ఉద్దేశాలు ఒకసారి అర్థం చేసుకోవాలి సార్ ప్రాజెక్టులు రాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు వాళ్ళు సార్ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఏ ప్రాజెక్టులు చేయకుండా పోయిందో సార్ అదే రకంగా ప్రాజెక్టు అంటే కమిషన్ కోసం చేస్తామంటే దానిపైన కమిషన్ కోసం వాళ్ళు చేశారు సార్ అందుకే రివర్స్ టెండరింగ్ అనేటువంటి ఒక గ్రేట్ బిల్లు తీసుకొచ్చి అవినీతి ఉండకూడదు ప్రాజెక్టులు జరగాలన్నటువంటి కొత్త అధ్యయనం శ్రీకారం చుడుతుంటే ఈ రోజు ఇలా క్రియేట్ చేస్తున్నారు సార్ తమరి ద్వారా కోరుతున్నాను సార్ ఈ రోజు కౌల్ చట్టం పైన చాలా ఇంపార్టెంట్ బిల్లు ఉంది ఈ బిల్లు పైన సార్ మీరు గమనించాల్సిన అంశం ఏంటి సార్ మొత్తం చర్చ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత గౌరవ మంత్రి గారు వివరణిచ్చారు సార్ గౌరవ మంత్రి గారు వివరణ ఇచ్చిన తర్వాత ఇంకా క్లారిఫికేషన్స్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు డీటెయిల్డ్ గా చెప్పారు